నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోబెటిక్ సర్జన్ శ్రీ హాస్పిటల్ ఈ రోజు మనం పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎవరు బట్టిన మోకాళ్ళ నొప్పి ఉందంటే ఫస్ట్ వెంటనే అందరూ ఆప్షన్ పిఆర్పి 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 అసలు పీఆర్పి అంటే ఏంటి అసలు మోకాళ్ళ నొప్పికి ఇది ఎలా పనికొస్తుందో మనం డిస్కస్ చేద్దాం పీఆర్పి అంటే మన బ్లడ్ లోంచి మన మన రక్తంలో నుంచి ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా అంటారు పీఆర్పి అంటే మన రక్తమే తీసుకొని దాంట్లో నుంచి స్పిన్ చేసి ప్లేట్లెట్స్ తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కలిపి తయారు చేసి మోకాల్లోకి ఇంజెక్షన్ ఇచ్చే ఇంజెక్షన్ని పిఆర్పి ఇంజక్షన్ అంటారు మామూలుగా ఎవరికి ఇస్తారు ఎవరికి లాభం ఉంటుంది స్టేజ్ వన్ మోకాల్ నొప్పులు నాలుగు స్టేజ్లో ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉండే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్ పీఆర్పీ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది స్టేజ్ వన్లో వాళ్ళకి నైంటీ టూ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది స్టేజ్ టూలో ఉండే వాళ్ళకి నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అది పీఆర్పీ ట్రీట్మెంట్ వల్ల సక్సెస్ రేట్ అంటే నొప్పులు తగ్గిపోయి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు హ్యాపీగా పెయిన్ లేకుండా ఉండేటమే సక్సెస్ రేట్ అంటాం ఈ వన్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ వన్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ పెయిన్ లేకుండా ఉండటమే అనేది స్టేజ్ వన్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది స్టేజ్ టూలో నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇప్పుడు చాలామంది పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వాళ్ళు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కూడా పీఆర్పీ ఇచ్చేస్తాము నొప్పి తగ్గిపోతుంది ఆపరేషన్ లేకుండా పర్మనెంట్గా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తున్నారు కానీ ఇది ఏది నిజం కాదండి స్టేజ్ త్రీలో ఏమైతే ఇప్పుడు స్టేజ్ వన్ మామూలుగా మోకాలు ఇలా స్మూత్గా ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఇలా అక్కడక్కడ పెచ్చిలాగా ఊడిపోయి కాట్లేజ్ ఉంటుంది మనం ఇచ్చే పీఆర్పి ఏమైతే అంటే ఈ ఊడిపోయిన కాట్లేజ్ని రిపేర్ చేస్తుంది గుంటలు పడ్డ రోడ్డుకి ప్యాచ్ వర్క్ లాగా హెల్ప్ చేస్తుంది కానీ స్టేజ్ త్రీలో ఏమైతే అంటే బాగా ఎముక బాగా అరిగిపోయి తర్వాత సైడ్లో ఎముక ఎక్స్ట్రా ఎముక పెరిగిపోతూ ఉంటాయి దానికి స్టేజ్ త్రీలో నొప్పికి కారణం మోకాలు అరిగిపోవటమే కాదు ఎక్స్ట్రా పెరిగిన ఎముకలు అవి గుచ్చుకుపోవటం వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి స్టేజ్ ఫోర్లోనేమో ఆ గుచ్చుకుపోవటం నొప్పితో పాటు అలైన్మెంట్ అనేది అంటే కాళ్ళు స్ట్రైట్ గా ఉండే కాళ్ళు వంకర పోవటము అలైన్మెంట్ అన్ని మారిపోతూ ఉంటది ఇప్పుడు పీఆర్పీ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా పెరిగిన ఎముక అనేది పోదు అది లోపల గుచ్చుకుంటానే ఉంటది కాబట్టి నొప్పి ఉంటది తర్వాత స్టేజ్ ఫోర్ లో అలైన్మెంట్ అనేది పిఆర్పిలో వంకర పోయిన కాళ్ళు ఏమి స్ట్రైట్ అవ్వలేవు ఎప్పుడు కాబట్టి పీఆర్పీ ఇవ్వటం వల్ల మూకాలు అరిగిపోతానే ఉంటాయి తప్ప మీకు లాభం ఏమి ఉండదు కాబట్టి కాకపోతే ఆర్ఎఫ్ అబులేషన్ అని చేస్తారు దానివల్ల ఏమైతే అంటే నరం అక్కడ పని చేయకుండా అంటే మనకి నొప్పి తీసుకెళ్లే నరం టెంపరీగా చేయకుండా చేస్తారు కాబట్టి కొన్ని రోజులు నొప్పి లేకుండా మీకు తెలుస్తుంది కాబట్టి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది పనికిరాదు ప్లస్ అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు కాబట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూలో మాత్రమే పీఆర్పి అనేది పనిచేస్తుంది యాక్చువల్గా ఫస్ట్ అసలు మీరు డాక్టర్ని కలిసాక మిమ్మల్ని బోత్ని స్టాండింగ్ ఏపీబియూ అని ఎక్స్రే తీస్తారు ఎక్స్రే తీసిన తర్వాత మీకు ఉండే గ్యాప్ బట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూ అని డాక్టర్ డిసైడ్ చేస్తారు తర్వాత దాన్ని బట్టి పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తారు ఎక్స్రేలో ఒక్కసారి ఎముకలు పెరగటం కనపడిన తర్వాత అది స్టేజ్ త్రీగా చేస్తాం ఎముకలు పెరగటం సైడ్ ఎముకలు ఆస్టిఫైడ్స్ అంటాం అవి పెరిగితే పీఆర్పీ పనిచేయదు ఎందుకంటే నొప్పికి కారణం ఆ ఎక్స్ట్రా పెరిగిన ఎముక లోపల గుచ్చుకుపోతూ ఉంటుంది కాబట్టి దానివల్ల ఆ ఎక్స్ట్రా పెరిగిన ఎముక ఏమి పీఆర్పీ వల్ల లోపలికి వెళ్ళటం కానీ పోవటం కానీ జరగదు కాబట్టి పీఆర్పి అనేది పనిచేయదు స్టేజ్ వన్ స్టేజ్ టూ మాత్రమే పీఆర్పి ట్రీట్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది టూ సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క సెషన్కి మధ్యలో ఫోర్ వీక్స్ గ్యాప్ కొంతమంది త్రీ వీక్స్ ఆర్ కొంతమంది ఫోర్ వీక్స్ ఐడియల్గా ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటారు మీ కండిషన్ బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు తర్వాత పీఆర్పీలో కూడా చాలా రకాలు ఉంటాయండి కొంతమంది లోకల్ గా మీ బ్లడ్ తీసుకొని అక్కడే స్పిన్ చేసి తయారు చేస్తారు అది కరెక్ట్ కాదు ఆల్వేస్ ఇంపోర్టెడ్ కిట్ ఉంటుంది ఇంపోర్టెడ్ కిట్ తోటి మీరు ఎప్పుడైతే చేస్తారో చాలా కంపెనీలు ఉంటాయి అందులో తర్వాత మీరు తీసుకునేది పీఆర్పీ కిట్ ఖచ్చితంగా ఇంపోర్టెడ్ కిట్ అయితే దాని టెక్నాలజీ చాలా బెస్ట్ టెక్నాలజీ ఉంటుంది ప్లేట్లెట్ సపరేషన్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది సమపాలలో జరుగుతుంది మీకు ఎంత అయితే కావాలో అంత కాన్సన్ట్రేషన్ లభిస్తుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది లోకల్గా అక్కడికి అక్కడ తగిసి తయారు చేసే తోటి సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది సో ఆల్వేస్ ఆస్క్ యూర్ డాక్టర్ ఫర్ ఎన్ వన్ అండ్ చూస్ ద బెస్ట్ వన్